మార్చ్ 1వ తారీఖునే మిస్టర్ పెళ్లి కొడుకు దాదాపు 500 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఆ ఓపెనింగ్ చూసే ప్రీవియస్ సినిమా మన సునీల్ది పూల్ రంగడు ఓపెనింగ్ అయినా అన్ని చోట్ల డబుల్ ఓపెనింగ్ వచ్చింది ఈ సినిమాకి. సో ఫస్ట్ డే కలెక్షనే టెరిఫిక్. దాదాపు ఇక్కడ నిజాంలో సిటీలో అయితే 58 థియేటర్లో రిలీజ్ చేశారు, అన్ని థియేటర్స్ హౌస్ఫుల్. ప్రతి సెంటర్ నుంచే ఫస్ట్ డే మంచి రిపోర్ట్ రావడంతో ఈ సినిమా ఒక మంచి సక్సెస్ సినిమాని ముద్రపడిపోయింది. ఫస్ట్ టైం మన సునీల్ సినిమా తమిళనాడులో దాదాపు 24 సెంటర్ తెలుగు కాపీ రిలీజ్ చేయడం జరిగింది. అసలు తమిళనాడులో ఫస్ట్ డే అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ కావడం అనేది ఒక ఆశ్చర్యతగిన. ఫస్ట్ నుంచే ఈ సబ్జెక్ట్ పైన కానీ ఈ సినిమా పైన కానీ మా సునీల్ బాగా కష్టపడారు. చాలా హార్డ్ వర్క్ చేసుకొని అన్ని సాంగ్స్కి కూడా బాగా అతను పర్ఫార్మెన్స్ ఇచ్చేసి సబ్జెక్ట్ పరంగా కూడా ఒక కొన్ని ఇమోషనల్ సీన్లో అయితే కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు అతను. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మన ఇండస్ట్రీకి ఒక మరీ ఒక పెద్ద హీరో దొరికినట్టుగానే లెక్క. సండే వర్క్ అయితే ఆల్ థియేటర్స్ అన్నీ ఫుల్. ఈరోజు మండే కొద్ది మార్నింగ్ షో స్లో అయిన కొన్ని సెంటర్లో మళ్ళీ మ్యాట్నీనిచ్చే మళ్ళీ కలెక్షన్ బాగా రైజ్ అయింది, అన్ని చోట్ల ఫుల్స్ వచ్చింది. అయితే ఒకటి, ఈ ఎగ్జామ్స్ డే దగ్గర వల్ల కొద్దిగా ప్రేక్షకులు కొద్ది థియేటర్ దగ్గర తక్కువ వస్తున్నారు. టాక్ కూడా ప్రతి చోట్లో ఈ సినిమా చాలా బాగుంది బాగుంది అని అంటున్నారు, కానీ ఎక్కడ అయితే చిన్న నెగటివ్ రిపోర్ట్ కూడా ఈ సినిమా పైన లేవు. ఈరోజు ఈ సభామూలంగా ఒకటే చెప్పేది, సీ దట్ మిస్టర్ పెళ్లి కొడుకు, డూ యువర్ మైండ్ ఫ్రెష్, రైట్ యువర్ ఎగ్జామ్స్ అండ్ గెట్ 100% మార్క్స్. ఎందుకు అంటే ఇది ఒక 2 అవర్స్ 15 మినిట్స్ పిక్చర్. మన మైండ్ని బాగా ఫ్రెష్ చేయాలంటే ఈ సినిమా చూసుకొని మీరు ఎగ్జామ్ రాయండి, డెఫినెట్గా 10-20% మార్క్స్ ఎక్కువనే వస్తుంది. సో ఆ తగినట్టుగా ఉంది సినిమా. డెఫినెట్గా ఈ మా మెగా సూపర్ గుడ్లో ఇదే సునీల్తో తీసింది 2వ చిత్రంగా దానికైనా ఎక్కువ హిట్గా నిలబడుతుంది. ధన్యవాదాలు. చాలా మంచి సినిమా ఇది, మంచి లవ్ స్టోరీ, తప్పనిసరిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడవలసిన సినిమా ఇది. ఈ ఎగ్జామ్స్ అది ఇది ఏది ఉన్నా కూడా కలెక్షన్ చాలా బాగున్నాయని అప్పారావు గారు ఇప్పుడే చెప్పారు. నిజంగా ఇది మంచి సినిమా, పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. ఐ హోప్ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్. మంచి పాటలు చేసాం, డైరెక్ట్ బాగా చేశారు సినిమా. మా హీరో 100% ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ కానీ డాన్స్ కానీ ఫైట్ కానీ అన్నీ కరెక్ట్గా చేశారు. వి ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ ద సక్సెస్. సూపర్ గుడ్ సంస్థలో చాలా సినిమాలు వచ్చింది, చాలా మంచి సినిమాలు చేసిన ఒక కంపెనీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే వరుసగా సక్సెస్ ఇచ్చిన కంపెనీ ఇది. అలాంటి ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం చేస్తుంది. డెఫినెట్గా సినిమాకి వెళ్ళి థియేటర్ హాల్కి వెళ్ళి సినిమా చూడవలసిందిగా ప్రేక్షకులను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన గతంలో చాలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యానర్ ఇది. ఈ బ్యానర్లో నేను మిస్టర్ పెళ్లి కొడుకు దర్శకత్వం వహించడం, అది మా హీరో ద్వారా ఈ సినిమా నేను చేయడం జరిగింది. ఈరోజున అందరూ కూడా చాలా మంచి రిపోర్ట్ చెప్తున్నారు. ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. డ్యాన్సులు హీరో సునీల్ డ్యాన్సులు అదరగొట్టేశాడు. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మంచి భావోద్వేగాలతో నిండి ఉన్న కథని చాలా చక్కగా చేశారు. అంటే సూపర్ గుడ్ బ్యానర్ వాల్యూని పెంచేదిగానే ఉంది తప్ప ఇది ఏమాత్రం ఒక శాతం కూడా తగ్గించే పరిస్థితి లేదు అని అందరూ చాలామంది చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సునీల్ గారి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాల్సితే, మీకు మర్యాదరామ్ అన్న తప్పితే మిగతా ఆయన సినిమాల్లో పోలరంగడు కానివ్వండి, అందాల రాముడు కానివ్వండి, అందులో చిన్న కమెడియన్, గతంలో ఆయన చేసినటువంటి కమెడియన్ చిన్న ఇది కనిపిస్తూ ఉంటుంది, కమెడియన్ ఇది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా కనిపిస్తారు. ఈ కథ ప్రకారం కానీ పాత్ర ప్రకారం కానీ అలా అని ఎంటర్టైన్మెంట్ లేదు అనుకోవాల్సిన అవసరం లేదు.
చుట్టూ అన్ని పాత్రల ద్వారా ఆ పాత్ర పరిధి మేరకు హీరో హీరోయిన్స్ ఎంటర్టైన్మెంట్ పండిస్తారు. ఆ పాత్ర దాటకుండా ఎంటర్టైన్మెంట్ రూపొందించడం జరిగింది. చుట్టుపక్కల క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. తర్వాత ఈ రెండు పాత్రలకి చాలా చక్కగా అద్భుతంగా వాళ్ళు న్యాయం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, మిస్టర్ బీన్ అండ్ మిస్టర్ పెళ్ళికొడుకు మా సునీల్. ఈ మిస్టర్ అనేది సెంటిమెంట్గా మంచి హిట్ అండి. డైరెక్టర్ గారు దేవిప్రసాద్ గారు, ఎందుకంటే చాలా సినిమాల్లో నేను మిస్ అయిపోయాను. ఫస్ట్ టైము ఆయన కాంబినేషను. తర్వాత సునీల్తో చాలా సినిమాలు వచ్చేసాను. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక ఆయన మెలోడీ మామూలు మెలోడీ కాదు. మెగా సూపర్ గుడ్లో ఒక టాక్ ఉందండి, ఫస్ట్ డే సినిమా రిలీజ్ అవ్వగానే హిట్ అని ఎవరు చెప్పడు. ఆ సెకండ్ డే ఉంది చూసారా, అక్కడి నుంచి మొదలవుద్ది. దానికి బాగా ఈయనకి బాగా అలవాటు, ఎందుకంటే తోస్తారు కదా మొత్తం గోన్ సెంచులో. అలాగే ఇక ఆర్టిస్టులు కాదంబరి కానీ, దీంట్లో అంబటి శ్రీనివాస్ గారు, ఇక మా చౌదరి గారు ఉన్నారు, ఆయనకి ఇవన్నీ లేదు. షెడ్యూల్ ఎప్పుడు ఓకే, షెడ్యూల్ ప్యాకప్ ఎప్పుడు ఓకే, ఎంత కావాలి ఎవరికి ఎంత కావాలి సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం తప్ప. ఇక మా అపారా గారు పాపం హెల్త్ బాగాలేదని చెప్పారు, బాగా హిట్ చేసిందని చెప్పారు. ఏం పర్లేదండి, కానీ ఒక విషయం ఏంటంటే కామెడీ సినిమాకి ఎప్పుడు జనాలు లైక్ చేస్తారు, లైఫ్ ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. సో డెఫినెట్గా సునీల్ కానీ డైరెక్టర్ గారు కానీ, అలాగే మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, డెఫినెట్గా ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ మా కామెడీ కుటుంబంలోంచి ఒక నటుడు ఈ రేంజ్లో ఎదగడం అనేది మా అందరికీ గర్వకారణం. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఎన్నుకునే కథ, దానికోసం వాళ్ళు పడే తపన అంతా, వాళ్ళది ప్రత్యేకమైన శైలిలో ఉంటాయి వాళ్ళ చిత్రాలన్నీ. నిర్మాతల తర్వాత ఈ సంస్థ పేరు చెప్పగానే గుర్తొచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ చిత్రాలన్నీ ఒక స్టైల్లో ఉండడానికి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ముఖ్య కారణం. ఆయన ఇచ్చిన బాణీలకు తగ్గట్టుగా ఆ పాటలు, దానికి తగ్గట్టుగా సునీల్ గారి ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు, ఇవన్నీ కావడానికి బేస్ ఆయన ఇచ్చిన ట్యూన్స్ అనండి ఏదైనానండి. ఇక డైరెక్టర్ దేవిప్రసాద్ గారు, నాకు చాలా ఇష్టమైన దర్శకుడు కోడి రామకృష్ణ గారండి, ఆయన శిష్యుడు ఈయన. ఆ రకంగా కూడా ఈయన అంటే నాకు చాలా గౌరవం. ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అది కామెడీ క్యారెక్టర్ కాకుండా ఇందులో చిన్న ఎమోషనల్ క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారు ఇంకా చాలా పెద్ద యాక్టర్ అయిపోవాలి. ఈ సంస్థలో మంచి మంచి సినిమాలు ఇంకా వచ్చి నేను మంచి క్యారెక్టర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫస్ట్ తిరుపతి ప్రసాద్ గారు తను వెంటనే మనది అది ఓకే చేస్తే మనం అది చేద్దాం అంటే ఓకే అండి అని. తర్వాత దేవితో కూడా నాది ఇది సెకండ్ ఫిల్మ్ అండి. ఆడుతూ పాడుతూ తర్వాత దేవి ఫస్ట్ ఫిల్మ్ నేను చేశాను, మళ్ళీ దేవి కాంబినేషన్లో ఇది రెండో సినిమా అండి. యాక్చువల్గా ఆడుతూ పాడుతూ శ్రీకాంత్ గారు రెండు రోజులు డబ్బింగ్ చెప్తే నాతో నాలుగు రోజులు డబ్బింగ్ ఇప్పించాను. సో అన్ని డైలాగులు పెట్టాడు నాకు, ఫుల్ హుషారుగా ఉంటుందండి. ఫస్ట్ టైం నేను పోస్టర్ మీద కనపడిన సినిమా అండి ఆడుతూ పాడుతూ. హీరో పక్కనే నేను కూడా సేమ్ స్టిల్ పెట్టేలా శ్రీకాంత్ గారి పక్కన ఫస్ట్ టైం మా ఇంట్లో మా మదర్ వాళ్ళు నన్ను పోస్టర్ మీద చూసిన సినిమా మాట ఆడుతూ పాడుతూ. అయితే మళ్ళీ దేవితో కూడా సెకండ్ అండి. అలాగే అందాల రాముడికి సమీర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. యాక్చువల్గా నేనే ఆయన ఇంటికి వెళ్ళి, అన్నయ్య మీరు సినిమా ఎలాగైనా చెయ్యాలి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నేను దాన్ని కొంచెం లైటింగ్ అది ఎక్కువ పెట్టి మీరు జాగ్రత్తగా చూపించాలంటే సరే అని చెప్పి, నీకు ఎందుకు నేను ఉన్నాను బాబు, కొంచెం ఆరదగరాలు లైటింగ్ తగ్గేసి నీకు పెంచుతానని చెప్పి చాలా బాగా చేశారండి ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నేను కొంచెం నీట్గా అందంగా కనపడటానికి కారణం ఆయనేనండి. ప్రతి ఫ్రేమ్లోని ఆయనకి నాకు ఎప్పుడు ఎక్కువ పోటీ ఉండేదండి ఎప్పుడు. సునీల్ చూద్దాం ఇందులో నేను కనపడతానో నువ్వు కనపడతావు అనేవారు. మీరు అలా ఫిక్స్ అయిపోకండి, మీరు నీట్గా సెట్ చేసి కూర్చున్నారు బ్లాక్ అది, మేము ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి స్టెప్ నాకు రావట్లేదు అనివ్వండి. నేను అలాగే సరదాగా చేసామండి అందరం టీం వర్క్ కింద. మెయిన్ అలీగారు నాకు పోలరంగంలో కూడా అలీగారు అండి నాకు త్రోట్ ఫ్రెండ్. ఇప్పుడుదాకా అలీగారు నాకు చేసిన ఫస్ట్ సినిమా త్రోట్ ఫ్రెండ్ పోలరంగండి. ఆ సినిమాకి ఆయన మామూలుగా సహకరించలేదండి. ఏ డేట్ అడిగితే ఆ డేట్ ఏదో నేను
ఆయన మేనేజర్లా నేను ఈ డేట్ ఈరోజు మాదండి అంటే ఓకే అలాగే అని చెప్పి పాపం అందరూ అడ్జస్ట్ చేసి ఆఖరికి రెండు డైలాగులు డబ్బింగ్ చెప్పడానికి వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ డబ్బింగ్ చెప్పి వెళ్ళారండి. మళ్ళీ రెండోసారి కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. మేము అనుకున్నాం జనరల్గా ఫ్యామిలీ స్టోరీ సినిమాస్ అంటే కూల్ సినిమాలు అంటే కనుక ఓ సోమవారం మంగళవారం నుంచి నీట్గా అలా వస్తారో అనుకున్నామండి. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓపెనింగ్స్ ఇచ్చి నిజంగా ఈరోజుని ఈ సక్సెస్ ఫంక్షన్ మేము పెట్టుకోవడానికి వాళ్ళకి పర్సనల్గా మేము థ్యాంక్స్ చెప్పుకోవడానికి చాలా కారణమయ్యారండి అందరూ. సో చాలా 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 థ్యాంక్స్ అండి పేరు పేరున. అలాగే నేను ఒకవేళ పగలు వేరే సినిమా షూటింగ్లో ఉన్నా నేను ఈవినింగ్ నేను ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తే ఏదైనా చేస్తే మీరు అందరూ కూడా నేను పగల షూటింగ్లో ఉన్న టైంలో అవన్నీ రిపీట్ చేసి మళ్ళీ పగలంతా థియేటర్కి వెళ్ళేలాగా జనాల్ని ప్రిపేర్ చేసిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా చూసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే మట్టుకు ఇంటికి వెళ్తారండి. అంతవరకు 100% గ్యారంటీ. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఫస్ట్ నేను చెప్పేది ఎస్ఏ రాజ్ కుమార్, ఎందుకంటే నా చిరకాల మిత్రుడు. మా సంస్థలో ఎన్నో ఎన్నో సినిమాలు చాలా విజయవంతంగా చాలా చాలా బాగా మ్యూజిక్ చేసి మీకు తెలుసు, మీకు సూర్యవంశం, నిన్నే ప్రేమిస్తా, ఇలా ఎన్నో ఎన్నో ఒకటి రెండు కాదు చాలా చాలా మంచి చిత్రాలు వచ్చినట్టు ఎస్ఏ రాజ్ కుమార్ ఈ సినిమా కూడా మంచిగా రాజా నువ్వు వస్తావని చాలా రాజా నువ్వు వస్తావని చాలా చాలా ఉన్నాయండి. చెప్పవలసింది మా సంస్థలో ఒక భాగం కరెక్ట్గా చెప్పాలండి, మా సంస్థలో భాగం. నెక్స్ట్ కట్ చేస్తే మన డైరెక్టర్ ఇతను, నేను భారతదేశం సినిమా తీస్తున్నానండి అబౌట్ 92-93 అంతేనమ్మా దేవి, 92-93 సంవత్సరాల్లో భారత్ బంద్ అనే సినిమా తీస్తుంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడండి మా సంస్థలోకి. ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యాడండి, ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడో డైరెక్టర్ అయ్యాడు మా సంస్థలో. మళ్ళీ ఒక డైరెక్టర్గా ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి సునీల్, ఆయన ఇద్దరు కలిసి సునీల్ చాలా మంచి డైరెక్టర్ అండి అని ఏదో రికమెండ్ చేస్తుండే అయ్యో నాకు చిన్నప్పటి తెలుసు అతను మంచి డైరెక్టర్ రా సునీల్ అని చెప్పని మన డైరెక్టర్ తీసుకొచ్చామండి. యాక్చువల్గా ఇట్ ఈస్ తను వెట్స్ మను అని ఒక రీమేక్ సినిమా అండి, మీ అందరూ చూసే ఉంటారు ఏ సినిమాని. ఈ సినిమాని మా సినిమాని కంపేర్ చేసుకుంటే ఒక డైరెక్టర్గా అతను చేయవలసినటువంటి కామెడీ, హీరోకి ఎలా కామెడీ కావాలి, సైడ్ క్యారెక్టర్స్కి ఎలా కామెడీ కావాలి. ఈ సినిమా తను వెట్స్ మను చూస్తే ఒక చిన్న ఫ్లాట్గా ఉంటుందండి యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో హీరోయిజం పెంచాడండి, ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ అందరికి కామెడీ పెంచాడండి. ఒక సబ్జెక్ట్ రన్ చేసే విధానం కూడా చాలా బాగా చక్కగా చేసుకుంటూ ఎంతో ఆలీ లాంటిని పెట్టాడండి. ఆలీ ఏంటంటేనండి, హీరోకి మీరు చూసే ఉంటారు హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ అండి, అద్భుతంగా చేశాడండి. అంటే థియేటర్లో ఆలీ కామెడీ ఎంజాయ్ చేయని వాళ్ళంటూ లేరండి. ఇలాగా ఒక డైరెక్టర్ మలుచుకుంటూ చక్కగా చేసుకొచ్చాడండి. అన్ని రకాలుగానే సినిమా బాగుందండి, తప్పనిసరిగా ఈ సినిమాను చూసి మీ కుటుంబ సంబంధంగా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. నమస్తే.